Hello friends, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఫైర్ బ్రిక్స్ ఎలా తయారు చేస్తున్నారో చూడడం కోసం ఫైర్ బ్రిక్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వచ్చామండి. అది తయారు చేయడం కోసం ఫైర్ బ్రిక్స్ తయారు చేయడం కోసం ఫస్ట్ ఈ మట్టిని కలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక మిషనరీ ఐటెంలో వేస్తున్నారనమాట. వెళ్ళిపోయి బాగా పొడి అయిపోయి బాగా పౌడర్ ఇలా గ్రైండ్ చేసేసి ఇలా పొడిలాగా వస్తుందన్నమాట. సో ఎంత సాఫ్ట్గా చేసేసిందో అదిగో ఆయన అక్కడ మట్టి వేస్తున్నారు కదండి. అక్కడ వేసిన మట్టిని అక్కడంతా గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఆ మట్టి అంతా. లోపలికి వెళ్ళిన తర్వాత బాగా డ్రైన్ చేసి ఇది పౌడర్ లాగా వస్తుంది అన్నమాట సాఫ్ట్. అక్కడ నుంచి ఆ పైప్ అండర్ పైప్ కనెక్షన్ ఇచ్చి దీనికోసం ఆ పైప్లో నుంచి అలా పొడిలాగా వస్తుంది చూడండి పౌడర్లాగా. దాన్ని ఆయన బాగా పక్కకి లాగి 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 గిన్నెలో వేస్తున్నారు. పౌడర్ మొత్తం నా బ్యాగ్లో వేసుకుంటున్నారు. బ్యాగ్ నిన్న తర్వాత ఎక్కడ తీసుకెళ్తున్నారు చూద్దాం. బస్తా తీసి ట్రాలీలో పెట్టుకున్నారు చూడండి. ట్రాలీలో పెట్టుకుని నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నారో చూద్దాం. బస్తాని కడుతున్నారు పౌడర్ అంత కింద పడిపోకుండా ఉండడానికి. బస్తాను కూడా తీసుకొని ట్రాలీలో వేసుకొని నెక్స్ట్ ఎక్కడ ఏ మిషన్లో వెళ్ళి వేస్తున్నారో చూద్దాం. ట్రాలీలో వేస్తారండి. నెక్స్ట్ ఈయన ఎక్కడ తీసుకెళ్తున్నారో చూద్దాం. ట్రాలీలో మట్టి తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత ఆ అచ్చు ఆ ఇటుక షేప్లో ప్రెస్ చేసి బాగా ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొస్తుంది అన్నమాట. ఒక్కొక్క ఇటుక 5 కేజీలు ఉండేలాగా వాళ్ళు వెయిట్ ప్రకారం ప్రెస్ చేస్తారండి. చూడండి పక్కన 5 కేజీలు రాయి ఉంది కదా, ఆ 5 కేజీలు రాయికి సరిపడా ఉండేలాగా మట్టిని వాళ్ళు తూకం చూసుకొని తర్వాతే వాళ్ళు లోపల అచ్చులో వేస్తున్నారు ఆ మిషనరీలో. లేకపోతే ఆవిడ మట్టిని మిషన్లో వేసిన వెంటనే అచ్చు ప్రత్యేకంగా రెక్టాంగిల్ షేప్లో వస్తుంది చూడండి. కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా ప్రెస్ చేస్తుంది. పేరు చెప్పులు కట్టగా రావడం వల్ల క్లీన్ చేసుకుంటున్నారు అన్నమాట.
అచ్చిని తడి చేసేసి తర్వాత మళ్ళీ మట్టి వేస్తాం. అచ్చు ఇటుక అచ్చులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ర్యాక్లో పేరుస్తున్నారు చూడండి. ఇలా ట్రాలీ నుంచి తీసుకొచ్చి ఇలా పక్కన ఒక పక్క అంతా పేర్చుకుంటున్నారండి. పేర్చుకొని పెట్టుకుంటున్నారనమాట. దీని తర్వాత అక్కడ ఎలా కాలుస్తారో ఆ కాలు చెప్పేసి ఎలా ఉంటుందో చూద్దాం రండి. నీట్గా రెక్టాంగిల్ షేప్లో అన్నీ కరెక్ట్గా సర్దుకొని నీట్గా పెట్టుకున్నారు చూడండి. నెక్స్ట్ ఆ ఇటుకల్ని కాల్చడం కోసం తీసుకొచ్చే ప్లేస్ ఇదండి. లోపల ఎలా పేర్చుకొని పెట్టారో చూద్దాం రండి. అబ్బా ఎంత హైట్గా పేర్చి పెట్టారు చూడండి. అంత పేర్చి పెట్టేసిన తర్వాత కాల్ చేస్తే ఇలా అవుతాయన్నమాట ఇటుకలు. ఫైనల్గా మొత్తం ఇటుక కాల్చిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఇదండి. దీన్నే ఫైర్ బ్రిక్ అంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక్కొక్కటి 5 కేజీల వెయిట్ ఉందండి. ఇదండి ఫైర్ బ్రిక్ యొక్క తయారీ విధానం. ఇంకేవి డైరెక్ట్గా సేల్స్కి రెడీ అయిపోయినట్టేనండి. దీంట్లో లోపల పెట్టి అంతా బాగా కాల్చిన తర్వాత బయటకు తీసిన తర్వాత ఇంకా సేల్స్కి రెడీ అయినట్టేనండి. మొత్తం లోపల ఫుల్గా పేర్చి పెట్టేసి ఫుల్గా కాల్చేస్తారన్నమాట. ఆ బట్టీలోంచి బయటికి తీసిన తర్వాత ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా పేర్చి పెడతారనమాట. ఇంకా 3 మొత్తం వీళ్ళు చాలా రకాలుగా చాలా షేప్స్లో తయారు చేస్తారండి. ఒకటేమో చూడండి కొంచెం కరువుగా ఉండేలాగా, కొంచెం ఒక వీ షేప్లో యూ షేప్లో ఉండేలాగా బ్రిక్ తయారు చేస్తున్నారు. ఇది ఫుల్ పెద్ద రెక్టాంగులర్ షేపు. ఇదేమో చిన్న సైజ్ రెక్టాంగులర్ షేపు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటున్నాయి. ఇలా అన్ని రకాలు తయారు చేసి వీళ్ళు సేల్స్ చేస్తున్నారండి. బట్టీలోంచి బయటికి తీసిన వెంటనే ఇలా వరుసగా ఇలా పేరు చేసి పెట్టుకుంటున్నారనమాట. ఈ నెక్స్ట్ ఇంకా సేల్స్ రెడీ అయినట్టేనండి. ఆ మట్టి అంతా లోపలికి వేసి బయటికి రెక్టాంగిల్ షేప్లో అది వచ్చింది కదండి, వాటిని అన్నింటినీ తీసుకొచ్చి దీంట్లోనే పెట్టి ఆ అచ్చులని ఆ మట్టితో తయారు చేసిన ఇటుక అచ్చులని ఈ బట్టీలో పెట్టి లోపల బాగా కాలుస్తారు. కాల్చిన తర్వాతే బయటకు వస్తాను మట్టి ఇటుక రెడీ అయిపోయి.